హలెలుయ ప్రైస్ లాడ్ ఎస్లో విజయం అనే ఈటీవీ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను ముందుగా దేవునికి సర్వమహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం గత కొన్ని మాసాలుగా కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మేము కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది చాలామంది మీ ఫీడ్బ్యాక్ కాల్స్ మీ ప్రార్థన అవసరతలతో మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మన సేవ గురించి కొన్ని అప్డేట్స్ మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మా ప్రోగ్రామ్ కన్నా మీరు ఇదివరకు ఫాలో అయితే ఒక మంచి యవనస్తుల ఏసులో విజయం అనే యవనస్తుల కూడికని మనందరం ఆర్గనైజ్ చేసుకున్నట్టు మీకు తెలుసు క్యాంప్ ఒకటి మేము ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం దయచేసి ప్రార్థన చేయండి మరి అందరికీ అనుకూలమైన మంచి డేట్స్ మేలో సమ్మర్లో ఒక మంచి సమ్మర్ యూత్ క్యాంప్ని మేము ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం ఒక మంచి వెన్యూ దేవుడు మనకి ఇచ్చాడు ఇట్స్ లైక్ అ హిల్ స్టేషన్ నియర్ విజయవాడ మీ అందరికీ తెలియదు ఇట్ ఈస్ ఎ సస్పెన్స్ అనమాట కాబట్టి స్టేట్యూండ్ మా ప్రోగ్రాంలో మీకు తిరిగి మేము మీకు చెప్తాము పాంప్లెట్స్ కూడా వస్తాయి చక్కగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము దయచేసి యవనస్తులారా ప్రత్యేకంగా దేవునిపేట మిమ్మల్ని కోరుతున్నాను ఎక్కడికి వెళ్ళొద్దు చక్కగా ఆ టూ టు త్రీ డేస్ మాతో కలిసి మీరు ఆనందించి దేవునిలో బలపడాలని మేము ఆశపడుతున్నాం మీ సంఘంలో ఇంకా మీరు ఆడబడాలి దేవుని కోసం నక్షత్రాల్లాగా ప్రకాశించాలని మా ధ్యేయమై ఉన్నది యవనస్తుల పరిచర్యలో ఇప్పటి వరకు దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఈ తొమ్మిది సంవత్సరాలుగా విజయవాడలో బేస్ అయ్యి రకరకాల ప్రాంతాల్లో మేము చేసిన సేవను బట్టి చాలామంది యవనస్తులు మేలు పొందిన విధానం బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాం మరి దయచేసి ఈ ప్రోగ్రాం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో మీరు గుర్తు చేసుకోండి మమ్మల్ని ప్రత్యేకంగా ఇరువురు మన డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ దేవునికి సమర్పించుకుని మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ చేసి తను తన యవన రక్తాన్ని యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఎంతో భయంకరంగా జీవిస్తున్న ఈ యవనస్తుల కోసం మేము ఇరువురం కలిసి చేస్తున్న ఈ సేవని ప్రత్యేకంగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను ఆశపడుతున్నాం ఇది సంఘం కాదండి సంఘాలతో కలిసి పనిచేసే సువార్త ఉద్యమంలాగా మేము ముందుకు కొనసాగుతున్నాం యవనస్తుల పరిచర్యలో ఎన్నో అడ్డంకులు ఎన్నో ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తున్నాం మరి యవనస్తుల్ని ఒక గంట కూర్చుని మాట్లాడాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే చాలా కష్టం కాబట్టి వారిని మేము ముందు టార్గెట్ చేసి దేవుని కోసం మేము సంపాదించాలని ఒకే ఒక జ్యేయంతో ముందు కొనసాగుతున్నాం కాబట్టి వీక్షకులు మీరు పేరెంట్స్గా ఎల్డర్స్గా మీరు గన హృదయాలలో భారం కన దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రోగ్రామ్ కోసం మీరు ముందుకు రావచ్చు యు కెన్ కాలర్స్ యు కెన్ ఎంకరేజర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బూస్ట్ చేయండి ఎందుకంటే మేము సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు నెలకు ఒక లక్ష రూపాయలు కూడా మేము సంపాదించుకోవచ్చు దేవుడు మాకు ఇచ్చిన ఆ డిగ్రీస్ని బట్టి క్వాలిఫికేషన్స్ని బట్టి కానీ దేవుడు మమ్మల్ని పిలుచుకున్న ఆయన పిలుపు మేరకు మేము కొనసాగుతుండగా మీ అందరి ఆదరణ మీ అందరి కోఆపరేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి ఇంకొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక ఇప్పుడు యూత్ ఫర్ జీజస్ డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు మంచి వాక్యంతో మీ ముందుకు రాబోతున్నారు థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ క్రీస్తునవన్ మీ అందరికీ వందనాలు ఈ రీతిగా యూత్ ఫర్ జీజస్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క యేసులో విజయం అనే టీవీ ప్రోగ్రాంని కొనసాగించడానికి మరి దేవుడు చూపిస్తున్న మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మరి లాక్డౌన్లో మనందరం ఉన్నాం నిజమే ఒకవైపు ఎంతో బాధ ఇంకోవైపు దేవుడు మరి ప్రార్థనలో గడపడానికి దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశం కుటుంబాలుగా కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నిజంగా వందనాలు తెలియజేస్తున్నారు ఈ బిజీ వరల్డ్లో ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నాం మరి ఎవరి పనుల్లో ఉద్యోగాల్లో చదువుల్లో యవనస్తులైతే వారి ఎగ్జామ్స్ టైం ఇది కానీ దేవుడు మరి వాటన్నిటిని పక్కన పెట్టి మరి ప్రాంతంలో గడపడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి అలాగే ముఖ్యంగా దేవుని వైపు చూడటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు మరి ప్రపంచం ఎంతో మరి భయాందోళన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఏ దేశమైనా మరి కోవిడ్ నైన్టీన్కి ఎఫెక్ట్ అవడం మనం చూస్తున్నాం ముఖ్యంగా అమెరికా దేశంలో మరి ఇప్పటికీ నలభై వేల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం సుమారు మరి ప్రపంచవ్యాప్తంగా పాతిక లక్షల మంది పాజిటివ్ కేసెస్ని మనం చూస్తున్నాం ఇప్పటికీ మరి రెండు లక్షల వరకు ప్రాణాలు ప్రపంచవ్యాప్తంగా కోల్పోవడం మనం చూస్తున్నాం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మరి ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు మనందరం విశ్వాసంగా మనకి ఒక బాధ్యత ఉంది దేవుడు మన భుజాలపై ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నారు అల్నాడు ప్రవక్తలు ఏం చేశారు అల్నాడు దేవుని బిడ్డలు ఏం చేశారు ఇలాంటి పరిస్థితులు విపత్కర పరిస్థితులు మరి మీడియా వాళ్ళు ఏమని పేరు పెడుతున్నారంటే మహమ్మారి ఒక పెద్ద విపత్తు ఇది అని మరణ మృదంగ అని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనమేం చేయాలి విశ్వాసంగా మనకున్న బాధ్యత ఏంటి దేవుని మనం ఏం చేయాలి అల్లాడు వారేం చేశారు మొదలగు విషయాల్ని వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో వాక్యపు లోతుల్లో చూడాలని మరి దేవుని సేవకులుగా నేను ఆశపడుతున్నాను కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు దేవుని మిఠలంగా వాక్యం మనకి ఆధారం వాక్యాన్ని పరిశీలన చేయాలి వాక్యం ఏం చెప్తుంది గత అనుభవాలు ఏంటి మనం ఏం చేయాలి అని నేర్చుకుంటే మరి దేవుల్లో మనం ధైర్యంగా ఉండగలం గత వారాల్లో అదే మీకు జ్ఞాపకం చేశాను ఆపత్ కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయదుర్గము అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను గత మాసాల్లో మరి అనేక భక్తుల జీవితాలని అలాగే వారు ఎలా ప్రార్థనలో గడిపారో మొదలగు విషయాలు మనం చూసాం గత వారం ఆబోసు భక్తుణ్ణి మీకు చూపించాను ఆబోసు ఎలా మరి తన ప్రజల నిమిత్తం మరి ఎలా విలపించాడో మరి ఎలా అందలాార్చాడో మీకు జ్ఞాపకం చేశాను ఈరోజు మరొక భక్తుడిని మనం చూడబోతున్నాం లేకపోతే తన ప్రజల విషయంలో మరి ఈ భక్తుడు ఏం చేశాడో ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తే ఈ వ్యక్తి చాలా చిన్న కుర్రోడు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ లాంటి వాడు అనమాట అంటే పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఈ వ్యక్తి ఇంతమంది ప్రజల్ని వైపు నడిపిస్తాడు అని చెప్తే ఆశ్చర్యపోతారేమో ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోవట్లా ఆ వ్యక్తిని ఎవరు ఖాతరు చేయట్లా ఈ వ్యక్తి ఎక్కడ పుట్టాడు అంటే ఎరూషలంకి సుమారు మూడు కిలోమీటర్ల దూరం చిన్న కుగ్రామం అది అనాతోతు అనే చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు నుంచి వాళ్ళ నాన్నగారు యాజకుడు ఈ యాజకుని కుమారునిగా ఈ వ్యక్తి ముందుకు రావటం మనం చూస్తాం దేవునికు నా ప్రణాళికలు ఎంత గొప్పవో ఒకసారి ఆలోచించండి ఎవరు ఊహించని రీతిలో దేవుని కార్యాలు ఉంటాయి నేను దేవుని కోసం ఏం చేయగలను అని అనుకుంటావు నీలాంటి వారిని దేవుడు గొప్పగా వాడుకోగల సమర్థుడు ఈ వ్యక్తి ఎన్నడూ ఊహించలా ఈ వ్యక్తి ద్వారా దేవుడు దేశాన్ని కదిలించాడు ఈ వ్యక్తి ద్వారా దేశంలో పశ్చాత్తాపాన్ని దేవుడిచ్చాడు ఈ వ్యక్తి ద్వారా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడిచ్చాడు ఈ వ్యక్తి ద్వారా దేశంలో గొప్ప మార్పుని దేవుడిచ్చాడు ఈ ప్రపంచానికి ఈ యొక్క భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇలాంటి దేవుని బిడ్డలు కావాలి దినాన నిజమైన దేవుని బిడ్డలు ఎవరో నిజమైన విశ్వాసులు ఎవరో తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం కంగారు పడిపోయి భయపడిపోయి అమ్మో భవిష్యత్తు గురించిన ఆందోళన నీలో ఉంటే నువ్వు సరైన విశ్వాసిగా దేవుల్లో ధైర్యం పొందుకొని మరి దేశం కోసం ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నావేమో ఈ సమయం దిస్ ఈజ్ ఏ వార్నింగ్ ఫర్ అస్ దిస్ ఈజ్ ఏ వేకప్ కాల్ ఫర్ అస్ భవిష్యత్తులో జరగబోయే పరిస్థితుల్ని దేవుడు ఒక టేస్ట్ లాగా ఒక పరిస్థితిని ఒక వార్నింగ్ని దేవుడు ఇవ్వటం మనం చూస్తున్నాము ఏంటండి సుమారు నాలుగు నెలలు ఎక్కడి వారు ఎక్కడ ఉండటం మరి మన దేశంలో అయితే ఇప్పటికీ నలభై రోజులు మరి ఎక్కడి వారు అక్కడ ఇంట్లో ఉండటం బయటికి రాలేని పరిస్థితి ఏమీ తినలేని పరిస్థితి కొనుక్కోలేని పరిస్థితి ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి ఎవరితో సరిగ్గా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఇదంతా దేవుడు కలుగు చేశాడు దేవుని యొక్క ఉగ్రత ఇది పలు విధాలుగా చాలామంది చాలా చెప్తారు దేవుడు నాకు అది చెప్పాడు ఇచ్చాడు వెలుగుల్లో చూడాలి వాక్యమే ఆధారం వ్యక్తులు కాదు సేవకులు కాదు వాక్యము పరిశీలన చేస్తే దేవుడు అనుమతించకపోతే ఏదీ జరగదు యూనివర్సల్గా జరుగుతుంది అన్ని దేశాల్లో జరుగుతుంది దేవుని యొక్క పర్మిషన్ లేకుండా సవరిన్ గాడ్ ఆయన సృష్టికర్త ఆయన అనుమతిస్తేనే ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి కొంతమంది వితండవాదం చేస్తున్నారు మరి ఇంతమంది చనిపోతున్నారు క్రైస్తవులు కూడా చనిపోతున్నారు దేవుని ప్లాన్ని ఎవరు మేరలేరు దేవుడు అలా ప్లాన్ చేశాడేమో దేవుని యొక్క ప్లాన్లో అలా జరుగుతుంది అనగా ప్రశ్నించే వారం కాదు మనం తగ్గించుకొని ప్రార్థన చేయాల్సిన సమయం ఇది భక్తులు ఏం చేశారు చూడండి ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను ఆ వ్యక్తి ఎవరో కాదు ఇర్మియా ఇర్మియా గ్రంథాన్ని చాలా క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఇర్మియా చిన్న కుర్రవాడు పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో దేవుడు ఆయన పిలుచుకున్నాడు ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా ఆ యూదా ప్రజలు నశించిపోతున్నారు యూదా ప్రజలు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు ఆ రోజుల్లో జరిగిన సంఘటన ఏంటంటే ఒక రాజు ఉండేవాడంట మనిషి ఉదాహరణకు తీసుకుంటే మనష్య అయిన రాజు దేవాలయంలో మందిరములో దేవుని సన్నిధిలో యహోవా దేవుని ఆరాధించడం పక్కన పెట్టేసి మందిరములో బయలు దేవతను పెట్టాడంట ప్రజలందరికీ చెప్తున్నాడు ప్రజలారా మీరందరూ వచ్చి ఆ బయలు దేవతకు ఆరాధించాలి యహోవా దేవుడు కాదు దేవుని ప్రజలు దేవునికి ఇష్టం లేని పనులు చేయటం దేవుని ప్రజలు అన్య దేవతల వైపు తిరగటం దేవుని ప్రజలు లోకానుసారంగా జీవించటం దేవుని ప్రజలు దేవుని మర్చిపోవటం సృష్టికర్తను మర్చిపోవటం నేను ఎప్పుడు మా వ్యవస్థలకి అదే జ్ఞాపకం చేస్తాను మీ తల్లి కన్న తల్లిని మర్చిపోయి ఎవరినో ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్ళి చేసుకొని కన్న తల్లికి చెప్పకుండా వెళ్ళిపోయి నువ్వు నా తల్లే కాదు నువ్వు నాకు వద్దు అంటే కన్న తల్లి ఎంత బాధపడుతుందండి ఇదే అక్షరాలు జరుగుతుంది నిన్ను కన్నవాడు నిన్ను చేసినవాడు నీ సృష్టికర్త నిజమైన దేవుడున్నాడు ఆ దేవుణ్ణి మర్చిపోయి సమస్త మానవాలు ఏం చేస్తుందంటే ఎవరెవరినో పూజించటో మనం చూస్తున్నాం సొంత దేవుడు లేకపోతే సొంత కన్న తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడతాడు అందుకే ఆయన గద్దిస్తున్నాడు బుద్ధి చెప్తున్నాడు ఆయన ఈ పరిస్థితిని ఎలవు చేశాడు అని మనం ఆ కోణంలో మనం చూడాలి అంతేగాని విమర్శనాత్మకంగా దేవుడేంటి ఇలా చేశాడు ఇలా జరుగుతుంది ఎప్పుడు తగ్గిపోద్దు ఇలాంటివి పక్కన పెట్టండి దేవుడి యొక్క ప్లాన్ని ఆపే తరం మానవుల తరం కాదు మనం చేయాల్సింది విజ్ఞాపన చేయడమే మనం చేయాల్సింది మొరపెట్టడమే మనం చేయాల్సింది దేవా కనికరించు అని మనం ప్రార్థన చేయడమే ఈ భక్తుడు ఎనిమియా భక్తుడంట సుమారు మరి ఆ పరిస్థితులు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయంటే మనిషి అనే రాజు వారి కుమారుడిని పిలిచాడంట రా లోపలికి రా బయలుదేవతని ఆరాధించు అని చెప్పి లోపలి తీసుకెళ్తున్నాడంట వెనక్కు నుంచి వచ్చి కత్తితో వాళ్ళ సొంత కొడుకుని కత్తితో పొడిచాడంట అలాంటి సమయంలో ఆ కొడుకు చనిపోవటం ఆ రక్తాన్ని తీసుకెళ్లి బయలుకు మరి సమర్పించటం మనం చూస్తాం నా మాటలుగా ఇరిమి గగ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే వారు తమ కుమారులను దహనబలిగా అర్పించటానికి బయలుకు బలిపెట్టాలు కట్టారంట వీళ్ళందరూ యహోవా దేవుని ఆరాధించేవాళ్ళు నిజమైన దేవుడు సృష్టికర్త అయిన యహోవా దేవుని ఆరాధిస్తున్న వీరు ఎంత భయంకరంగా తయారైపోయారంటే సృష్టికర్తను పక్కన పెట్టి బయలును ఆరాధించడం దహన బలు కట్టడం తమ కుమారులను సమర్పించటం బలిగా అర్పించటం ఎంత భయంకరమైన పరిస్థితి ఈ రోజున ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ఆలోచిస్తున్నాం కానీ మన దేశ పరిస్థితి కానీ మన పరిస్థితి క్రైస్తవులుగా విశ్వాసులుగా చెప్పుకునే వారి పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంది దేవుడు మనకి కొన్ని పాఠాలు ఇంక్లూడింగ్ మీ నా సైతము అందరికీ సేవకులు విశ్వాసులు అందరికీ ఒక పాఠం నేర్పించాలి ఆయన వైపు నడిపించాలి బలపరచాలి మార్పు తీసుకురావాలి పశ్చాత్తాపం తీసుకురావాలి అని అలవ చేశాడు దేవుని యొక్క ప్లాన్లో ఎవరు తప్పించుకోలేరు ఇక్కడ ఎరిమియా భక్తుడు మరి తన ప్రజలకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఆరు నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు వరకు నలభై సంవత్సరాలు ప్రకటించాడట నలభై సంవత్సరాలు చెప్తూ ఉన్నాడు అయ్యా ప్రజలారా మీరు బబులోను చెరలోను వెళ్ళిపోతారు జాగ్రత్త మీరు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్న దేవుడు మిమ్మల్ని తీర్పు తీస్తాడు నలభై సంవత్సరాలు చాలా భారంగా ప్రకటించాడంట ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయలే సువార్త వెర్రితనంగా ఉంది దేవుని గురించి చెప్తుంటే వెర్రితనంగా చూస్తున్నారు ప్రపంచం ఈరోజును చూస్తుంది అమెరికా దేశం ఈరోజును చూస్తుంది భారతదేశం మరి అన్ని దేశాలు ఈరోజును చూస్తున్నాయి మరి మొన్న కేరళ సీఎం గారు అఫీషియల్గా మరి యేసుక్రీస్తుకి ప్రార్థన చేయండి అని చెప్పడం మనం చూస్తున్నాం చూడండి పరిస్థితుల్లో ఎంత మరి ఈ రోజున మనం చేయాల్సింది ఇరిమియా భక్తుడు ఏం చేశాడంటే తన ప్రజల నిమిత్తం ఇరిమియా భక్తుడు ఏం చేశాడంటే తన ప్రజలను దేవుడు వైపు నడిపించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు ఈ సమయంలో చక్కగా హాలిడేస్ లాక్డౌన్ చక్కగా వాటర్లు చేసుకుందాం చక్కగా పిల్లలతో స్పెండ్ చేద్దాం చక్కగా జాలీగా టైం గడిపేద్దాం క్యారమ్ బోర్డు ఆడుకుందాం చెస్ ఆడుకుందాం టైం పాస్ చేద్దాం బోర్ కొడుతుంది విశ్వాస లక్షణాలు కాదు ఇవి మీరు ఏ సంఘమైనా మనం ఎవరమైనప్పటికీ మనం చేయాల్సిన పని చాలా ఉంది మనం చేయాల్సిన పని దేవుని పాదాలు పట్టుకోవాలి ఇర్మియా భక్తుడు చిన్న కుర్రోడు యాజకుని కొడుకు యాజకుడు అవ్వాలని రూల్ ఏం లేదు కదా జ్యేష్ఠ కుమారుని దేవునికి సమర్పించడం మనం చూస్తున్నాం కానీ అక్కడ యాజకుని కుమారుడు ఎలాంటి ట్రైనింగ్ లేదు దేవుడు వెంటనే పిలిచాడు వెంటనే లోబడ్డాడు నేనేం చేయగలను ప్రభు అన్నాడు దేవుడు అన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను ఇరిమియా భక్తుడు వెళ్ళటం మనం చూస్తాం ఇర్మియా భక్తుడిని జీవితంలో మనం చూసేది ఏంటంటే తన ప్రజల పట్ల భారము తన ప్రజల పట్ల తన హృదయంలో ఎంత భారం ఉందో చూడండి ఇరిమియా గ్రంథము నాలుగో అధ్యాయంలో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను నాలుగు పంతొమ్మిది నా కడుపు నా అంతరంగంలో ఎంతో వేదనగా ఉన్నది ఎందుకు నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నది నేను తాళలేను నా ప్రాణము ఘోషించుచున్నది అంటాడు నా ప్రాణమా యుద్ధ ఘోషణికి వినబడుచున్నది కదా చాలా ఆవేదన చాలా భారము చాలా బాధ తన సొంత బాధ కాదు అది సొంత సొంత ఆవేదన కాదు అది తన ప్రజల పట్ల ఆవేదన ఎంత భారం అండి మన ప్రజలు ఇంతమంది నశించిపోతుంటే భారతదేశంలో సుమారు తొంభై ఎనిమిది శాతం మంది ఇంకా దేవుని సరిగ్గా తెలుసుకోలేదు తెలుసుకున్న రెండు శాతం మందిలో కూడా ఒక్క శాతమే నిజమైన విశ్వాసులు అని చెప్తే మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ భారతదేశంలో కేసులు పెరుగుతున్నాయి మరి ఇప్పటికే భారతదేశంలో ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత బాధ భారం నీకు ఉందా బాధ్యత కలిగి దేవుని వైపు చూస్తున్నావా ప్రభు మా దేశాన్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నామా మనం భారం ఉందా పౌలు అంటాడు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినాడలా నాకు శ్రమ ఈ పరిస్థితుల్లో ప్రకటించే అవకాశం లేదు కనీసం భారం ఉండాలి నిజమైన విశ్వాసి భారం లేకుండా ఉండలేడు నిజమైన విశ్వాసి నశించిపోతున్న ఆత్మల్ని పట్టించుకోకుండా ఉండలేడు ఏ సోల్ షుడ్ కన్సీవ్ ఏ సోల్ రక్షింపబడిన వ్యక్తి మరొక వ్యక్తిని ఆత్మీయంగా దేనివైపు నడిపించాలి రక్షించే ప్రయత్నం చేయాలి అంతమంది ప్రజలు నరకానికి వెళ్ళిపోతుంటే అంతమంది ప్రజలు చనిపోతుంటే అంతమంది ప్రజలు మన కళ్ళ ముందే వెళ్ళిపోతుంటే మరి భారం లేని వారిగా మనం ఎలా ఉంటాం ఇరుమి ఆ భక్తుడు చిన్న కుర్రవాడే మనమేమో చాలా పెద్ద సీనియర్ విశ్వాసులు బైబిల్ బాగా తెలుసు మేము ప్రార్థనా పరులు ప్రార్థన వీరులు అని మనవాళ్ళం గొప్పగా చెప్పుకోవడమే సరిపోతుంది ఇన్ని రోజులు కనీసం ఇరిమియా నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం ఎవరిని విమర్శించాల్సిన అవసరం నాకు లేదు నన్ను నేను పరిశీలన చేసుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను దేవుని సేవకునిగా ఇరిమియా చిన్న కుర్రవాడే కానీ ఎంతగా భారం కలిగి ఉన్నాడో చూడండి నా కడుపు నా కడుపు ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాడంటే నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది తాళలేను ఇరవై వచ్చినలో అంటాడు కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది అక్షరాల ఈరోజు పరిస్థితులలాగా లేవండి ఇవన్నీ లేఖనాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఆరు నుండి ఐదు వందల ఇరవై ఆరు వరకు ప్రకటిస్తూ చెప్తున్న మాటలు ఇవి అప్పుడే జరిగింది ఇది ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం చాలా వింతగా ఎప్పుడు లేదండి మా లైఫ్ టైంలో నిజమే మాకు లైఫ్ టైంలో ఎప్పుడు లేదు కదా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి తన హృదయంలో ఎంత భారం ఉందో చూడండి కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశము దోచుకునబడుచున్నది ఈ తెగులు చేత ఈ ఎపిడమిక్ ఈ ప్లేగ్ చేత ఈ ప్రత్యేక పరిస్థితుల ఈ కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ వల్ల కీడు వెంట కీడు వచ్చుచున్నది మనకు రాలేదులే నేను బాగానే ఉన్నానులే మా ఇంట్లో ఎవరికి రాలేదు నాకు తెలిసిన వాళ్ళు ఒక్కడు కూడా చనిపోలేదు అనుకుంటే లోకస్తులకి మనకున్న తేడా ఏంటి ఏది ఎక్కడుంది మనలో ఉన్న భారం ఏది స్పందించాల్సిన సమయం ఇది కాదా దేవుడిని రాకడ అతి సమీపంలో ఉందని మనకు తెలియట్లేదా పరిస్థితులు మనల్ని హెచ్చరించట్లేదా ఇప్పుడు కూడా మనం వద్దునిద్దురిలో ఉంటే దేవుడు ఎంత బాధపడతాడో చూడండి దేవుడు ఎంత దుఃఖపడతాడో చూడండి ఇర్మియా భక్తుని హృదయంలో ఎంత వేదన అంటే చూడండి అదే మరి ఎనిమిదో అధ్యాయము ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో నా గుండె నా లోపల సొమ్మ సిల్లుచున్నది నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును ప్రవ్వా దేవునితో మాట్లాడుతూ లేకపోతే ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు నా గుండె నా లోపల సొమ్మ సిల్లుచున్నది ఎంతో భారము అతని హృదయంలో ఉంది మన ప్రజల పట్ల భారం అనుకుండాలి మన ఉద్యోగాలు మన సంపాదన మన బిడ్డలు మనం మనం నేను ఇది పక్కన పెట్టండి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఇరిమియా వలె ప్రజల పట్ల భారం కలిగి ఉందాం నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి ఉందాం మొదటిగా ఇర్మియా జీవితంలో మనం చూస్తాం ఇప్పటివరకు ఇర్మియా భారం కలిగి ఉన్నాడు రెండవది ప్రాముఖ్యమైనది ఇది చెప్పి నేను ముగిస్తాను ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే ఎహోవా స్థాపించను దేవుడు తన కార్యాన్ని స్థాపించడానికి దేవుడు వాడుకున్న బలమైన సాధనం ఎవరంటే ఇర్మియా ఇర్మియా అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే కన్నీటి ప్రవక్త ఇర్మియా ఏ ఇర్మియా అనగానే గుర్తొచ్చేది కన్నీరు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇర్మియా తన ప్రజల నిమిత్తం ఎంతగా కన్నీరు కాచాడో ఎంతగా మొర్ర ఎంతగా ప్రార్థన చేశాడో చూడండి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక జనులలో హతమైన వారిని గూర్చి తన ప్రజల గూర్చి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా తన తల జలమయం అయిపోయిందంట ఎంత కన్నీరు వస్తే తల జలమయం అవుతుంది తన తల లేకపోతే ఇదంతా మునిగిపోవాలంటే ఎంత కన్నీరు రావాలి అంతగా కన్నీరు కాచాడు అక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అక్కడ ఇమేజరీ యూజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు నా తల జలమయం అయిపోయింది అంతగా నేను కన్నీరు కారుస్తున్నాను అంతగా దేవుని సంగతిలో నేను ప్రార్థిస్తున్నాను నా కన్ను కన్నీళ్ళ ఓటగా ఉండును గాక నీరు కారుస్తున్నాడు ఓటంట ఓట అంటే ఎప్పుడూ ఉండేది ఉబుకుచుండేది ఆగిపోంది ఓట నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక ఆ ప్రజలు మరి బబులో చెల్లలో వెళ్ళిపోతారు దేవుని ఉగ్రత అతి సమీపంలో ఉంది ఇది ఎగ్జాక్ట్గా ఇర్మియా గ్రంథాన్ని సరిగ్గా ధ్యానం చేయండి నాకు తెలిసిలే ఇర్మియా గురించి ఇర్మియా పుస్తకం నేను చాలాసార్లు చదివాలే చిన్నప్పటి నుంచి తెలుసులే ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు చదవటం ప్రారంభించండి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు జరగబోతున్న పరిస్థితులు ఇరిమియా భక్తుడు ఎలా అద్భుతంగా తెలియజేశాడో అది నాన్న మనం నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి ఇష్టపడాలి నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఇక మన పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది వాక్యాన్ని చదవాలి ఎవరో చెప్తున్నారు అబ్బా ఆ పాస్టర్ గారు బాగా చెప్పారు ఈ పాస్ వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యం చదవాలి ప్రభావా నాతో మాట్లాడు వాక్యం నేర్పించు తెలియజే వాక్యం ద్వారా నన్ను బలపరచు సేవకుడు కేవలం వాక్యాన్ని ప్రకటించేవాడు మాత్రమే కానీ ముందు వాక్యం ద్వారా నేర్చుకోవడానికి ఇష్టపడాలి ఇక్కడ ఎరిమియా భక్తుడు అద్భుతంగా తెలియజేస్తున్నాడు చూడండి ఆయన కన్ను కన్నీళ్ళ ఓటగా ఉందంట రాబోతున్న పరిస్థితుల్ని చూసి కన్నీరుకు ఆరుస్తున్నాడు ఎరిమియాకు తెలుసు దేవుని ఉగ్రత అతి భయంకరంగా ఉండబోతుందని దేవుని బిడ్డలంగా మనం మనం ఊహించగలం పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో జరగబోతున్న సంఘటనలు మనం చూడగలం రెండు లక్షల వరకు ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మంది ఇప్పటి వరకు చనిపోతున్నారు ఇంకా ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు లాక్డౌన్ అని మనం ఒక డేట్ పెట్టుకుంటున్నాం కానీ చెప్పలేము పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం చెప్పలేము కనుక మనం చేయాల్సింది రెండవది భారంగా ప్రార్థన చేయాలి కన్నీరు కాచాలి అందుకే నేను ఇరిమియా భక్తుని జీవితంలో చూస్తే ఇరిమియా పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో ఇర్మియా ఎంతగా విలిపించాడంటే నేను చాటున ఏడ్చుదును కన్ను కన్నీళ్ళ ఓటగా ఉందంటున్నాడు ఉండునుగా కాంటున్నాడు నా తల జలమయముగా ఉందంటున్నాడు అంతగా కారుస్తున్నాను అంటాడు రెండవదిగా చాటుకు వెళ్ళి ఏడ్చాడంట ఆ ప్రజలను చూసి ఆ ప్రజలు దేవుని తెలుసుకోకుండా బయలును ఆరాధించటం బయలకు దహన బలులు అర్పించడం బయలుకు బలిపీటాలు కట్టడం విగ్రహారాధన విచ్చలవిడిగా జరుగుతుంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇర్మియా తట్టుకోలేకపోతున్నాడు నా ప్రాణమా అంటాడు నా గుండె కొట్టుకొచ్చున్నది అంటాడు నా కడుపు మణుచున్నది అంటాడు నాకెంతో ఆవేదనగా ఉందంటున్నాడు ఈ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే కన్నీరు కరుస్తున్నాడు ప్రియా దేవుని సహోదరుడు ఆ సహోదరి మీరెవరైనప్పటికీ ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తున్న మీరు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని ఉద్దేశించి ఇర్మియా భక్తుని జీవితం చూస్తుంటే మరి యూదా ప్రజల్ని హెచ్చరించాడు వారికి భార్య పట్ల భారం కలిగి ఉన్నాడు వారి కోసం భారంగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అదే ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో దివారాత్రము మానక నా కన్ను కన్నీరు కారుచున్నది అంటే చూడండి ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది దివారాత్రము డే అండ్ నైట్ ఈ నలభై రోజులు ఆల్మోస్ట్ దేవుడు మనకు టైం ఎంత టైం అండి ఎంత వాల్యుబుల్ టైం చాలామంది ఫోన్ 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 సోషల్ మీడియా టీవీ ముందు కూర్చుంటారు భోజనాలు సందడి ఇంట్లోనే హడావుడి టైం చాలా వేస్ట్ చేస్తున్నాం యు ఆర్ వేస్టింగ్ యువర్ ప్రెషస్ టైం దేవుని సనిధిలో మోగరించి ప్రార్థించే దేవుని సనిధిలో కన్నీరు కాచు రవ్వా నా దేశాన్ని నాకు అప్పగించు మా విజయవాడ నగరాన్ని మాకు అప్పగించు మా ఆంధ్ర రాష్ట్రాన్ని మాకు అప్పగించు అని ప్రార్థన చేయి దేవుడు ఎందుకు కార్యాలు చేయడు ఇరుమియా భక్తుడు అదే చేశాడు కన్నీరు కాచాడు ఎంతగా కన్నీరు కాచాడంటే తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచ్చిన అంటాడు ఇరిమియా తొమ్మిది పదిహేడులో రోదనము చేయి స్త్రీలను కనుగొరుడి వారిని పిలువనంపుడి ఈ సమయంలో కావాల్సింది రోదించే స్త్రీలు కావాలి కన్నీరు కాచే స్త్రీలు కావాలి కన్నీరు కార్చే యవనస్తులు కావాలి కన్నీరు కార్చే పురుషులు కావాలి ఈ సమయంలో మేము యూత్ ఫర్ జిఎస్గా ఏం చేస్తున్నామో తెలుసా ఇరవై నాలుగు గంటలు జరిగింది ముప్పై ఆరు గంటలు జరిగింది నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ అవర్స్ చైన్ ప్రేయర్ నిర్విరామంగా వాట్సాప్ గ్రూప్ ద్వారా మేము ప్రార్థన చేస్తున్నాం కన్నీరు కారుస్తున్నాం దానికి ప్రత్యక్ష సాక్ష్యం టీవీ ప్రోగ్రాం చూస్తున్న యవనస్తులే నలభై ఎనిమిది గంటలు నూట తొంభై ఆరు దేశాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లిస్ట్ ప్రకారం అఫీషియల్గా రికగ్నైజ్ అయిన నూట తొంభై ఆరు దేశాల నిమిత్తం పేరు పేరున ఊరికే అన్ని దేశాలని రక్షించు ప్రభు అని కాదు ఆఫ్ఘనిస్తాన్ అల్బేనియా ఏ టూ జెడ్ జింబాంబే వరకు ప్రతి దేశాన్ని పేరు పెట్టి ఆ దేశంలో రక్షణ కొరకు ఆ దేశంలో స్వస్థత కోవిడ్ నైన్టీన్ నుంచి విడుదల కొరకు పేరు పెట్టి ప్రార్థన చేశాను మేమేదో గొప్పోళం మేమే ప్రార్థన చేసామని చెప్పడం కాదు మిమ్మల్ని బలపరచడానికి మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పడానికి ప్రతి దేశాన్ని పేరు పెట్టి కన్నీరు కారుతాం ప్రభావా ఆ దేశాన్ని రక్షించు ఆ దేశానికి సువార్త తీసుకువెళ్ళిన ఆయన చాలా దేశాల్లో సువార్త లేదు చాలా దేశాల్లో అనేకులు నశించిపోతున్నారు ఇది ఆలోచించండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ దీనికోసమే ఓ ప్రార్థన చేస్తున్నాను ఎవ్రీ ఎఫెక్ట్ హ్యాజ్ ఎ కాజ్ అంటారు ఎకనామిక్స్లో ఒక ఫార్ములా ఎవ్రీ ఎవ్రీ ఎఫెక్ట్ హ్యాజ్ ఎ కాజ్ ఈ ఎఫెక్ట్ అనేది కోవిడ్ నైన్టీన్ కాజ్ కాజ్ మర్చిపోతున్నాం పాపము సిన్న దీని నుంచి విడుదల రావాలి ముందు కోవిడ్ నైన్టీన్ కాదు కోవిడ్ నైన్టీన్ తగ్గినా ఆ వ్యక్తి పాపలతో ఉంటే ఆ వ్యక్తి పరలోకానికి ఏమి వెళ్ళడం మళ్ళీ నరకానికే కోవిడ్ నైన్టీన్ తగ్గాలి కాదట్లా ఇది కాదు ఇంపార్టెంట్ ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ దీన్ని దాసి దీన్ని హైలైట్ చేస్తున్నాం విశ్వాసులు కూడా తెలియట్లే విషయం సిన్ ఈజ్ ద కాజ్ ఫర్ దిస్ ఎఫెక్ట్ దీని గురించి ప్రార్థన చేయండి ఇది తగ్గితే ఆటోమేటిక్గా ఇది తగ్గిస్తాడు దేవుడు ప్రియా దేవిని బిడ్డలారా కోపం కాదు ఆ విధంతో నేను మాట్లాడుతున్నాను బాధతో మాట్లాడుతున్నాను ఇర్మియాను చూసి నేను నేర్చుకున్నాను ఇర్మియా ద్వారా నేను బలపరచబడ్డాను కన్నీరు కాచడానికి నేను సిద్ధపడ్డాను మీరు కూడా ఏ సంఘమైనా డినామినేషన్లు మా సంఘము మా పాస్టర్ గారి పక్కన పెట్టండి దయచేసి మీకు దండం పెడతాను ఇప్పటికైనా మనం నేర్చుకుందాం మార్చుకుందాం బుద్ధి మార్చుకొని వైపు మనం తిరుగుదాం కన్నీరు కాదాం విలపిద్దాం ఇరిమియా అదే చేశాడు పశ్చాత్తాపంతో దేవుని సందులో కన్నీరు కాచాడు ఎంతగా విలపించాడంటే రోదనము చేయి స్త్రీలను కనుగొనండి అంటున్నాడు పద్దెనిమిది వచ్చిన ఇరిమియా తొమ్మిది పద్దెనిమిది మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు మనకు రోదనతోని చేస్తారంట కన్నీరు రావట్లేదా భారం లేదా విలపించట్లేదా ప్రజల నిమిత్తం అంటాడు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనలు లేకుండాను మరణము మన కిటికీలలో మన నగరులలో ప్రవేశించినది మన నగరులలో ప్రవేశించలేదా ఎక్కడ చూసినా రెడ్ జోన్స్ ఆ రోడ్లోకి వెళ్ళటానికి అవకాశం లేదు మరణము మన కిటికీలలో మన నగరులలో ప్రవేశించింది వీధుల్లో పసిపిల్లలు ఆడుకోవటానికి లేదు రాజమార్గంలో యవనస్తులు లేకుండా ఎవరు లేకుండా మరణం ప్రవేశించింది ప్రియా దేవుని బిడ్డలారా కోపం కాదు ఆవేదన బాధ ఏం చేయాలో తెలియక ఇర్మియా భక్తుడి నుంచి పురికొల్పబడి మీకు తెలియజేస్తున్నాను ఇర్మియా వలె భారం కలిగి ఉందాం ఇర్మియా వలె మన దేశ నిమిత్తం కన్నీరు కారుద్దాం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చివరిగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను విలాప వాక్యములు మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం చూస్తే ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధి చేత జాలిపడును ఈ వాక్యాలు రాసింది కూడా ఇర్మియా అనే ఇర్మియా అంటున్నాడు ఎల్ల కాలం దేవుడు విడనాడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు ఆయన తిరిగి జాలిపడే దేవుడు హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు దేవుడు ఇదంతా చూసి ఏమి సంతోషించట్ల ఆయన బాధపడుతున్నాడు ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు అయినప్పటికీ తన ప్రజల్ని ఆయన వైపు నడిపించడానికి దేవుడు ఒక హెచ్చరికలాగా పంపించాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇర్మియా నలభై సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు వారి మాట వినలేదు వారి చెరలోనికి వెళ్ళిపోయారు ఇరిమియా భక్తుడు కన్నీరు కాచాడు దేవుడు గొప్ప కార్యం చేశాడు ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడు ఆ ప్రజలకు స్వస్థతనిచ్చాడు ఏడవ అధ్యాయంలో చెరలో నుంచి వారిని విడిపించాడు ఇర్మియా ముప్పై మూడు ఎనిమిదిలో దేవుడు వారి పాపలు క్షమించి మునుపటి స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రైజ్ ద లాడ్ ప్రార్థన పరిస్థితులను మార్చగలదు ప్రార్థన అద్భుతాలను చేయగలదు ప్రార్థన స్వస్థతను ఇవ్వగలదు ప్రార్థన వ్యక్తులను రక్షించగలదు దేశాలను రక్షించగలదు కనుక ఇర్మియా వలె కన్నీరు కార్దాం మన దేశాన్ని దేవుని కొరకు సంపాదిద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ ఎయిట్ 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 ఫైవ్ 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 సిక్స్ 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 త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్